మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జామాయిల్ ఒక పెద్ద చెట్టు. దీనిని యూకలిప్టస్ లేదా నీలగిరి చెట్టు అనే పేర్లతో కూడా పిలుస్తారు. జామాయిల్ చెట్టు మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జామాయిల్ చెట్టు మిర్టేసి కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం యూకలిప్టస్ ఓబ్లికా అంటారు. ఈ చెట్టు తక్కువ కొమ్మలతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్లను రాళ్ళు రపలతో కూడిన కొండ ప్రాంత భూముల్లో కూడా సాగు చేయవచ్చు. యూకలిప్టస్ చెట్లను కంచె లేకుండా పెంచుకోవచ్చు. ఈ చెట్టులోని అన్ని భాగాలను ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడతారు. చిన్నతనంలో పిల్లలు వీటి ఆకులను నలిపి ముక్కు దగ్గర పెట్టుకునేవారు. ఇలా నలపటం వల్ల కమ్మని సువాసన రావటంతో వారు పదే పదే అలా చేసేవారు. వీటి ఆకులు నలిపి ముక్కు దగ్గర పెట్టుకుంటే జండుబామ్ వాసన మాదిరి ఘాటైన వాసన వస్తుంది. ఇలా వాసన పీల్చటం ఆరోగ్యకరం కూడా. ఇది బ్రెయిన్ కి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది, నరాలకు బలాన్ని ఇస్తుంది. బ్రెయిన్ లో నరాలు ఉత్తేజితం అవుతాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా పీల్చటం వల్ల ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ జామాయిల్ చెట్లను ఇండ్ల మధ్యలో కూడా పెంచుకుంటారు. మన పూర్వీకులు తలనొప్పి వస్తే వీటి లేత ఆకులను కణతలకు అంటించుకునేవారు. ఇలా చేయగానే తలనొప్పి తగ్గిపోయేది. అదేవిధంగా వీటి ఆకులను నూరి ఆ పేస్ట్ ను కణతలకు నుదుటికి అప్లై చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. నడుము నొప్పితో బాధపడేవారు వీటి ఆకులను నూరి నడుంపై పట్టువేసి తరువాత వేడినీటితో కాపితే నడుము నొప్పి తగ్గిపోతుంది. వీటి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ ధర్మాలను కలిగి ఉన్నందున వీటి ఆకులను నమలటం వల్ల నోరు శుభ్రపడుతుంది. నోటి దుర్వాసన పోయి తాజా శ్వాస వస్తుంది. దంతాల సమస్యను పోగొట్టి దంతాలను స్ట్రాంగ్ గా చేస్తుంది. స్నానం చేసే వేడినీటిలో కొన్ని ఆకులను నలిపి అందులో వేసి 2 నిమిషాలు ఉన్నాక స్నానం చేస్తే చర్మం ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇలా స్నానం చేయటం వల్ల మన చర్మంపై కనిపించకుండా ఉండే క్రిములను చంపుతాయి, శరీర దుర్గంధాన్ని పోగొడతాయి, చర్మ వ్యాధులను నయం చేస్తాయి. అదేవిధంగా చెమట దుర్వాసన రాకుండా చేస్తాయి. నోటిపోత ఇబ్బంది పెడుతుంటే వీటి ఆకులను నమిలి రసాన్ని 15 నిమిషాలు నోట్లో ఉంచుకొని ఊసేయండి. లేదా వీటి ఆకులను నలిపి వేడినీటిలో వేసి చల్లారాక ఈ నీటితో నోటిని పలుమార్లు పొక్కిలిస్తే నోటిపోత, నోటి దుర్వాసన పోతుంది, నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మోకాళ్ళ నొప్పులపైన మరియు జాయింట్ పెయిన్స్ పైన వీటి ఆకుల పేస్ట్ ను పైన వేసి కట్టాలి. తరువాత వేడినీటితో కాపాలి. ఇలా చేస్తుంటే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ పోతాయి. వీటి ఆకులను నలిపి వేడినీటిలో వేసి ఆవిరి పీల్చటం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, ఆస్తమా తగ్గుతాయి. ఇలా పీల్చటం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. ఒళ్ళు నొప్పులుగా ఉంటే స్నానం చేసే వేడినీటిలో వీటి ఆకులను నలిపి 5 నిమిషాలు ఉన్నాక స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. జామాయిల ఆకులతో కషాయం లేదా టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ లేదా కషాయం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 4 జామాయిల్ ఎండిన ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి నలిపి 2 కప్పుల నీటిలో వేసి 3 లేదా 4 నిమిషాలు మరగనివ్వాలి. తరువాత దించి 10 నిమిషాలు ఆగాలి. ఇలా 10 నిమిషాలు ఆగటం వల్ల ఆకుల్లోని సారమంతా నీటిలోకి వస్తుంది. తరువాత గోరువెచ్చగా ఉండగా వడకట్టుకుని నెమ్మదిగా తాగాలి. ఇదే జామాయిల ఆకుల కషాయం లేదా టీ. ఇలా తాగటం వల్ల మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తుంది. వీటి ఎండిన ఆకులతో కషాయం కాచుకుని తరచూ తాగుతుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా కషాయం కాసుకుని తాగుతుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని నియంత్రించి షుగర్ వ్యాధిని నయం చేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇలా తాగటం చాలా మంచిది. ఇలా వీటి ఎండిన ఆకులతో కషాయం కాసుకుని తాగటం వల్ల గుండె జబ్బులు ఎప్పటికీ రావు. గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదపడతాయి. ఇలా కషాయం లేదా టీని తరచూ తాగటం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అంతేకాదు పిత్తాశయంలో రాళ్లు కరిగిపోతాయి. జామాయిల్ ఎండిన ఆకుల కషాయం తాగటం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది. జలుబు బాధిస్తుంటే ఇలా తాగటం చాలా మంచిది. గాయాలు, పుండ్లపై వీటి ఆకులను నూరి పేస్ట్ ను పైన అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి. ఇక జామాయిల్ చెట్టు నుండి లభించే తైలాన్ని నీలగిరి తైలం అంటారు. వీటి ఆకుల నుండి నీలగిరి తైలాన్ని తెస్తారు. ఈ తైలాన్ని వైద్యపరంగా తలనొప్పిని తగ్గించటానికి, మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, మడమ నొప్పులు తగ్గటానికి,
నడుము నొప్పి తగ్గటానికి, ఒళ్ళు నొప్పులకు, పిపి పంటికి ఉపయోగిస్తారు. జామాయిల్ చెట్టు కలపను కాగితపు పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని నుండి నాణ్యమైన కాగితపు గుజ్జు తయారవుతుంది. తెల్లని క్వాలిటీ పేపర్ ఈ చెట్టు నుండే తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.